నీవు ఏ విషయమైనా ప్రత్యక్షంగా చూడకుండా ఎవరో చెప్పిన మాటలు విని సన్నిహితులపైన బంధువులపైన విమర్శలు చేయకూడదు. మనం కావాలన్నా తిరిగి రానిది గతం, మనం వద్దనుకున్నా వచ్చేది మరణం. మనకు ఎంత ఉన్నా చాలనిది ధనం, మనం ఖర్చు పెట్టినా కొనలేనిది స్నేహం. గెలిచినప్పుడు 10 మందికి ఆనందంగా చెప్పుకునే వ్యక్తి, ఓడినప్పుడు భుజాలపై తట్టి గెలుస్తావులే అని దగ్గరకు హత్తుకునే వ్యక్తి లైఫ్లో ఒక్కరున్నా చాలు. కొన్నిసార్లు కాలం చేసిన గాయాల కంటే మన వాళ్ళు చేసే గాయాలకే బాధ ఎక్కువగా ఉంటుంది. రెయిన్బో ఒకేసారి 7 రంగులను చూపిస్తుంది, కానీ మనిషి మాత్రం టైంని బట్టి ఒక్కో రంగును బయటకు చూపిస్తాడు. నీవు గెలవాలంటే కష్టంతో పాటు కాస్త కసి కూడా ఉండాలి. లైఫ్పై ఆశతో కాదు, కసితో బ్రతకాలి, దెబ్బదెబ్బకి గట్టిపడాలి. ఒక అబద్ధం చెప్పడం వలన కోల్పోయిన నమ్మకం 1000 నిజాలు చెప్పినా రాదు. మనవి అనుకున్నంత వరకే ఈ బంధాలైనా అనుబంధాలైనా మన మనస్సు విరిగి ఒక్కసారి వద్దనుకుంటే నువ్వెవరో నేనెవరో. కొందరి మనస్సు అందరినీ ఇష్టపడదు, ఒకసారి ఇష్టపడితే మాత్రం ప్రాణం పోయినా మరవదు. మీకంటూ ఏమీ లేనప్పుడు ఎవరైతే మీ వెంట ఉన్నారో వారిని ఎప్పుడూ లైఫ్లో మర్చిపోవద్దు. మనం వినేటప్పుడు వినయంగా ఉండాలి, మనం మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడాలి, అడిగేటప్పుడు ఆప్యాయతతో అడగాలి, సమాధానం చెప్పేటప్పుడు సంస్కారంతో చెప్పాలి. రాసిన రాతకి చేసే ప్రయత్నానికి మధ్య జరిగే యుద్ధం లైఫ్ అంటే. నేను మాట్లాడిన ప్రతిసారి నా మాటల్లో తప్పును వెతుకుతున్నావు, కానీ నా మనసులో నీపై ఉన్న ప్రేమని మాత్రం అర్థం చేసుకోవడం లేదు. సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. తల పొగరుతో తిరిగిన వాడిని తల దించుకునేలా చేస్తుంది, బ్రతికిన వాడిని తల దించుకొని ధైర్యంగా బ్రతికేలా చేస్తుంది, నవ్విన వారిని ఏడిపిస్తుంది, ఏడ్చిన వాడిని నవ్వేలా చేస్తుంది. కాలం చేతిలో అందరం కీలు బొమ్మలమే. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకండి, అది మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏం జరిగినా దైవ నిర్ణయం అని భావించండి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఎంతకాలం తర్వాత అయినా ఒక వ్యక్తి చేసిన మంచి చెడులు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు. ఒక వృత్తిలో ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే ముందుగా ఆ పని మీద మనకు ఇష్టం ఉండాలి. పరిస్థితులు చూసేవారికి ఒకలాగా, అనుభవించేవారికి ఒకలాగా కనిపిస్తాయి. అనుభవించేవారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు. గుర్తుపెట్టుకో, అసూయతో బ్రతికేవారికి సరైన నిద్ర ఉండదు, అహంకారంతో బ్రతికేవారికి సరైన మిత్రులు ఉండరు, అనుమానంతో బ్రతికేవారికి సరైన జీవితమే ఉండదు. గంధపు చెట్టు తనను నరికే గుడ్డలకి కూడా సువాసనను ఇస్తుంది, అలాగే మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి తనను దూషించేవారికి కూడా మంచి చేస్తాడు. మనిషిలో లోపాలు ఉన్నట్లయితే ఎలాగైనా సరిచేయొచ్చు, కానీ మనసులో లోపాలుంటే మాత్రం సరిచేయడం అసాధ్యం. మీరు ప్రశాంతంగా ఉండాలంటే అనవసరమైనవి అంటించుకోకండి, పనికిరానివి పట్టించుకోకండి. ఎదురుదెబ్బ తగిలినప్పుడు తొందరపడకండి, కాసేపు ఆగి ఆలోచించండి. జీవితం నీకేదో నేర్పించడానికి ప్రయత్నిస్తుందని గ్రహించండి. మిమ్మల్ని తిడుతూ ఉంటే మూగవాడిలా ఉండండి, మిమ్మల్ని పొగుడుతూ ఉంటే చెవిటివాడిలా ఉండండి. మిమ్మల్ని చేతకానివాడు అనుకున్నా సరే ఖచ్చితంగా మీరు మార్గదర్శిగా నిలుస్తారు. విలువ తెలుసుకోలేనోడు ఎప్పటికీ సంపాదించుకోలేడు, ఒకవేళ సంపాదించినా నిలబెట్టుకోలేడు. కష్టపడి సాధించుకున్నోడు వృధా చేయలేడు, ఒకవేళ వృధా చేసినా తిరిగి సంపాదించుకోగలడు, అది స్నేహమైనా డబ్బైనా ప్రేమైనా. డబ్బు అనేది మహావృక్షం లాంటిది, దాన్ని కిందకు వెళ్ళాక నీ నీడే నీకు కనబడదు, ఇక నీ చుట్టూ ఉన్నవాళ్ళు అస్సలు కనబడరు. డబ్బు దగ్గర ప్రతి ఒక్కడు స్వార్థపరుడే. మనది కానిది అంగుళం అవతల ఉన్నా తీసుకోకూడదు, మనదైనది సప్త సముద్రాల అవతల ఉన్నా వదలకూడదు. ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్నవాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు, ఆనందంగా ఉండలేని వారు తమ దగ్గర లేని వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు. వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపంలా ఉండాలి. దీపం పూరి గుడిసెలో అయినా ఇంద్రభవనంలో అయినా ఒకేలా వెలుగునిస్తుంది. ధీరుడు ఎప్పుడూ తనకు కావలసినది స్వయంగా సాధించుకుంటాడు, ఒకరి నుంచి తీసుకోవాలనుకోడు. ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధిస్తుంది, కొన్నింటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతతైనా మిగులుతుంది. మనసు లేని మనుషులు మన చుట్టూ ఉన్నంత వరకు మనసున్న మనుషులకు మానసిక బాధ తప్పదు. లైఫ్లో ఎవరు ఎవరిని పూర్తిగా అర్థం చేసుకోరు, అలా అర్థం చేసుకుంటే ఎవరు ఎవరికి దూరం అవ్వరు.
ఎదుటి వ్యక్తిని వేలెత్తి చూపే ముందు నీ ప్రవర్తన ఎలా ఉందో, నీ మాట తీరు ఎలా ఉందో ముందు తెలుసుకో. నీలో ఎన్ని తప్పులు పెట్టుకొని ఎదుటి వ్యక్తిని విమర్శించే హక్కు నీకు లేదని తెలుసుకో. మీరు గెలిచే వరకు మీ కథ ఎవరికీ అవసరం లేదు, ఎవరు వినిపించుకోరు కూడా. మీ కథ ఎవరికైనా చెప్పాలనుకున్నా, వినాలన్నా ముందు మీరు గెలవాలి. లైఫ్ అంటే ఒక సమస్య నుంచి మరొక సమస్యకు ప్రయాణం మాత్రమే. ఆ సమస్య లేని లైఫ్ ఉండదు. మనమేంటో మనకి తెలిస్తే చాలు, ప్రతి అడ్డమైన వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం మనకు లేదు. కళ్ళు నెత్తికెక్కినప్పుడు పాము తన గుడ్లను తానే పొడుచుకుని తిన్నట్లు ఒక వ్యక్తికి డబ్బు గర్వం తలకెక్కితే తన వాళ్లను తానే దూరం చేసుకుంటాడు. నన్ను చులకనగా చూసేంత ధైర్యం నీకు ఉంటే నీ బంధాన్ని తెంచేసుకునే ఆత్మగౌరవం నాకు ఉంది. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి, ఎందుకంటే విలువ ఇస్తే చివరకు నీకు విలువ లేకుండా చేస్తారు. విషాన్ని ఎన్నిసార్లు వడపోసినప్పటికీ అమృతం అవ్వదు. అలాగే నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళకి నీ గురించి ఎంత చెప్పినా వ్యర్థమే. ఎగతాళిగా నవ్వే వాళ్ళని నవ్వని, అసూయతో ఏడ్చే వాళ్ళని ఏడ్వని, నువ్వు మాత్రం నీలాగే ఉండు. ఏదో ఒకే రోజు ఆ నవ్విన వాళ్ళే, ఏడ్చిన వాళ్ళే నీ సహాయం కోసం నీ దగ్గరకు వస్తారు. గుర్తుంచుకో, ఇష్టం లేదని ఎవరూ నీతో చెప్పరు. వాళ్ళ ప్రవర్తనను బట్టి నువ్వే వారిని అర్థం చేసుకోవాలి. మీ వాళ్ళు అనుకునే వారిని ఏకాంతంగా నిందించండి, బహిరంగంగా ప్రశంసించండి. నువ్వు భయంతో ఏ పని చేసినా పరిపూర్ణత సాధించలేవు. వివేకంతో చేసిన పని ఏదైనా సత్ఫలితాన్ని ఇస్తుంది. సంతోషాన్ని అందరూ ఇస్తారు, కానీ బాధను మాత్రం నువ్వు బాగా నమ్మిన వాళ్ళే ఇస్తారు. మీ పరిమితికి మించిన ప్రేమ, నీ నియంత్రణలో లేని ఆవేశం నీ జీవితాన్ని దుఃఖం వైపు తీసుకెళ్తాయి. పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మేలు. లేని దానికోసం పరిగెత్తడం కంటే ఉన్నదానితో తృప్తి పడడం నేర్చుకో. ఒక ఆలోచన నిన్ను నిద్రపోనివ్వడం లేదు అంటే అది నువ్వు సాధించాల్సింది అయినా అయ్యుండాలి, లేదా బాధించేది అయినా అయ్యుండాలి. మీ వెనుక నిలబడ్డ వారందరూ మీ వాళ్ళే అని గుడ్డిగా నమ్మకు. వారిలో ఎంతమంది మీ వైపు ఉన్నారన్నది మీకు కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది. నీవు ఏ విషయమైనా ప్రత్యక్షంగా చూడకుండా ఎవరో చెప్పిన మాటలు విని సన్నిహితులపైన బంధువులపైన విమర్శలు చేయకూడదు. ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్నవాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఆనందంగా ఉండలేని వారు తమ దగ్గర లేని వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు. పరిస్థితులు చూసేవారికి ఒకలాగా, అనుభవించేవారికి ఒకలాగా కనిపిస్తాయి. అనుభవించేవారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు.